అందరికి వేయాలి కదమ్మా. అవునా, ఆడబెట్టినావయ్యా నువ్వు ఏడింగ్లి నిండ్లు నోటి ఈడు వదిలిపెట్టేసి ఆడబెట్టినా. ఏమి బాగున్నావు నాన్న? ఏమో బాగున్నా. ఏం కావాలి? ఏం ఇస్తానంటే ఫోన్ చేయమంటే వాళ్ళు వాలంటీర్లు కమిషన్ సార్ చెప్తేనే నీకు ఇచ్చేది అంటారు. ఇల్లు అంటే ఇల్లు శాంక్షన్ అయిందా? ఏడైంది. ఆ పెట్టింటే అంత సాకలో ఇస్త్రీ చేసిన దానికి అర్థం కాలే. ఎక్కడ ఉండేది నువ్వు? గీతా మందిరం కాడ. ఏమైంది ఇల్లు? వాలంటీర్ గారు అసలు అప్లై అయినా చేసినారా? అన్ని అర్జీలు ఇచ్చినా సార్ నేను, అవి సాగలేదు. ఒక్క నిమిషం హరి, మీ దాంట్లో నేను మీకు మ్యాప్ అయిందా? మ్యాప్ ఏంటి? వీళ్ళకి ఇల్లు పెట్టినారంటనా? నీ ఆధార్ కార్డ్ ఇది పెద్దమ్మా? ఉందా? ఇంట్లో ఉంది సార్. నేను వచ్చిందే తెలుగు ఏంటి అంటే సార్ ఎవరికి? హరి కొట్టు సామ్ వచ్చిన హరి ఇట్లా ఎమ్మెల్యే వచ్చినాడు అంటే నిలబడి అంతే. గుడి ఏంటి మొక్కను సార్? ఒక నిమిషం అమ్మా. పేరు తెలుసుకొని ఏం చేస్తావు? నా పేరు ఏం చేస్తావు? పేరుతో ఏం లేదు సార్, పేరే వద్దు నాకు. ఇటు సార్ ఎమ్మెల్యే సార్. మా హరీషా, హరీషా ఇప్పుడు ఎల్ఐ వార్డులో నీకు రెండు ఇండ్లు మ్యాప్ అయినాయి కదా, దాంట్లో చెన్నా లక్ష్మీదేవి ఆమెకి ఇండ్లు పెట్టినారా? పెన్షన్ వస్తుందా నీకు? ఎంత ఉంది వయసు? ఎంత ఉంది? ఎంత ఉంది మన రికార్డ్ ప్రకారం ఎంత చూపిస్తుంది? దీంట్లో ఏం జరిగిందంటే పెద్దమ్మ, 60 ఏళ్ళు పైగున్న వాళ్లకు హౌసింగ్ కింద ఎలిజిబుల్ కారు. కొన్ని అపార్ట్మెంట్ అన్న వస్తుందా? ఒక్క నిమిషం, ఒక అది కూడా అదితేనా? ముందు అప్లై చేసుకుని ఉండే వాళ్ళకు ఒకవేళ అయితే మనం ఇంతకు ముందు అయితే పైన ఉండేది కాదంటే కిందికి మార్చాం సార్. అంటే ఇట్లా ఏ ఉండే వాళ్ళని మరి ఇప్పుడు స్పెషల్ కేసు కింద ఏమన్నా సార్ అడిగి సార్. నీ డీ బేసిక్ ఎందుకు రాలేదంటే 60 ఏళ్ళు పైగున్న వాళ్ళకు రాదు. నీ పిల్లలకో ఇంకొకరికి పిల్లలు ఎవరు ఉన్నారా? కొడుకున్నాడు అని పెళ్లి కాలే సార్. ఎవరు పిల్లని ఇలా ఇల్లు లేదు అని. ఇల్లు లేదు నీ కొడుకు కీమో దానిలోకేనా? ఎందుకు ఇట్లాంటివన్నీ శిల్పులు? ఒక్క నిమిషం, అది కాదు ఈ కొడుకు పెళ్లి ఇల్లు లేదని పెళ్లి కాకపోవడం ఏంది ఉంటుంది. కానీ ఇప్పుడు నేను 20,000 ఇల్లు ఇచ్చిన వాళ్ళందరూ పెళ్లి కాకుండా ఇచ్చినానా? అవునా? పిల్లని వాడు చూసుకుంటే తప్పేముందులే కానీ వాడు ప్రేమించుకుంటా. పిల్లలు కావాలనే ఎత్తుకోవాలనే ఉంటుంది కదా. నాకు ఒక కొడుకు ఉన్నాడు సార్, ఒక కొడుకు బిడ్డ సార్. నీ డీటెయిల్స్ తీసుకో. నీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? లేదు సార్. నాకు నీ కొడుకు అన్నాడు చెప్పు. ఇంట్లోనే దూరుకొట్టాడు సర్లే. దానికి అదే పెద్ద విషయమా? పెళ్ళైన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? బయట బయట తిరుగుతుంటారు. వాడు ఏడన్నాడు రమ్మని చెప్పు. నువ్వు తొడగొచ్చావా? నువ్వు తొడగరాపో చెప్తాపో. నిదానంగా రాపో. వాని పేరు మీద పెడదాం పో.